Hi, so welcome to all the existing groups. Telumitulandraki swagatam. This is for this technical analysis program for existing members, existing groups. ఫ్రెషర్స్ కి సెపరేట్ గా చెప్పడం జరిగింది. మరి కొంతమంది ఆల్రెడీ అప్లై కూడా చేస్తున్నారు, వాళ్ళకి వాళ్ళని ప్రాసెస్ చేసి డీటెయిల్స్ ఇస్తాము. ప్రాసెస్ చేసి చెప్తాం డీటెయిల్స్. అయితే ఎగ్జిస్టింగ్ మెంబర్స్ ఏ గ్రూప్, మన గ్రూపులో ఏ గ్రూపుల్లో అయితే ఉన్నారో ఈ గ్రూపుల్లో ఉన్నటువంటి ఆల్ ఎగ్జిస్టింగ్ మెంబర్స్ కి కోసం ఈ వీడియో ప్రత్యేకించి టెక్నికల్ అనాలిసిస్ కోర్సు, బికాజ్ ఇట్స్ ఏ హైలీ స్కిల్డ్ ఏరియా. అంటే స్కిల్ అది ఒక సపరేట్గా ప్రత్యేకమైనటువంటి స్కిల్. సో అందువల్ల ఏంటంటే ఎగ్జిస్టింగ్ గ్రూపు వారికి ఖచ్చితంగా కొంత వెసులుబాటు కలగాలంటే కొంత డిస్కౌంట్ ఖచ్చితంగా ఉండాలి. దాని నిమిత్తం వాళ్ళ కోసం అని చెప్పి ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. ఎగ్జిస్టింగ్ గ్రూపులు అంటే ఇంతకుముందు ఏ గ్రూప్లో జాయిన్ అయినా కూడా ఎగ్జిస్టింగ్ అవుతుంది, ఏ గ్రూప్ ఎలాంటిదైనా కానీ. అంటే ఎలాంటి పెయిడ్ గ్రూప్లో జాయిన్ అయినా కూడా, జాయిన్ అయ్యి ఉన్నవాళ్ళు అయినా వాళ్ళందరూ ఈ కేటగిరీ కింద వస్తారు, ఇండియన్ అండ్ అబ్రాడ్ ఓవర్సీస్ అందరూ కలిపి. అయితే ఇప్పటివరకు ఏ గ్రూప్లో జాయిన్ అవ్వని వారు వాళ్ళు ఫ్రెషర్స్గా భావించబడతారు. వాళ్ళకి స్కీమ్ ఆల్రెడీ నేను చెప్పున్నాను 24th and 25th వీడియోస్లో, 5th March చెప్పిన వీడియోస్ చూసుకుంటే వాళ్ళకి డీటెయిల్స్ తెలుస్తాయి. ఓకే, సో దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ది ఎగ్జిస్టింగ్ మెంబర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సో లెట్ మీ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఎందుకంటే అందరూ ఫ్రీగా కావాలని అనుకుంటారు, కానీ మీరు పే చేసి కూడా సర్వీసెస్ తీసుకుందామని మీరు డిసైడ్ చేసుకున్నారు. మీలో చాలామంది నేను ఏ గ్రూప్ అనౌన్స్ చేసినా సబ్స్క్రైబ్ చేయడానికి సిద్ధంగా ఉండి అట్లా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను, ఎందుకంటే మీరే నడిపిస్తున్నారు ఈ ఛానల్ని, లేకపోతే ఇది నడవదు సింప్లీ స్పీకింగ్. తర్వాత ఇప్పుడు ఏమిటిది, ఇప్పటి వరకు మనం ఎలాంటి కోర్సెస్ రన్ చేసాము చూడండి జాగ్రత్తగా. షేర్లు ఎలా ఇన్వెస్ట్ చేయాలి, మల్టీబ్యాగర్స్ ఇన్వెస్ట్మెంట్, బిగినర్స్ కోర్సు, లెర్నర్స్ కోర్సు తీసుకుంటే బేసిక్స్ ఉన్నాయి. తర్వాత మల్టీబ్యాగర్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అవి చేసాం. తర్వాత మల్టీ క్యాప్ ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లోనే చేసాం. అయితే చేసాం కానీ మార్కెట్లు ఒడిదుడుకులకు గురవుతాయి కదా, అట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ షేర్ని ఉంచాలా అమ్మాలా, ఇంకా పడిపోతుందా లేకపోతే ఇంకా పెరిగిపోతుందా, ఇప్పుడు బయటకు వచ్చేయాలా లేదు అంటిపెట్టుకుని ఉండాలా, ఇట్లాంటి మీమాంస వస్తుంది, ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా పాత రోజుల్లో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫర్గెట్టే, వాళ్ళు ఎప్పుడన్నా పేపర్లో వచ్చేది అంతే కొటేషను. పేపర్లో ఏం చూస్తాము, చూసేవాళ్ళు లేకపోతే లేదు, అక్కడ ఏం జరిగిందో యాక్చువల్ కథా కమమేష ఏం తెలియదు. ఆ క్లోజింగ్ ప్రైసు, ఓపెనింగు క్లోజింగు ఏదో వచ్చే మూడు వచ్చాయి, వాటిని బట్టి ఇంత క్లోజ్ అయింది. పేపర్లో వాడు ఏ ప్రింట్ చేస్తే అదే. ఇప్పుడు అలా కాదు కదండి, ఎదురుగా కంప్యూటరో లేకపోతే ల్యాప్టాపో లేకపోతే మొబైల్లో దగ్గర పెట్టుకుని చూస్తే ఇట్లా అది ఎంత ఓపెన్ అయింది, ఎట్లా వెళుతున్నది, ఎక్కడ క్లోజ్ అయింది, దానికి కథా కమమేషన్ మొత్తం అంతా రోజు మొత్తం దాని చరిత్ర అంతా వచ్చేస్తుంది. ఏ రోజుకి ఆ రోజు కొంచెం యాక్టివ్గా తయారాం కదా. యాక్టివ్గా తయారవటం ఒక రకంగా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్కి ఇంపెడిమెంటే,
అబ్స్ట్రాక్ట్లే అవరోధమే ఎందుకంటే మన హ్యూమన్ ఎమోషన్ ఏంటంటే మిస్టేక్స్ చేసేస్తుంది అమ్మో ఇంకా పడిపోతుంది ఇంకా పడిపోద్దేమని అమ్మేస్తాం తర్వాత పెరిగిపోతుంది ఆ ఉంటదలే ఇంకెంత తగ్గుతుందిలే అని వదిలేస్తాం అది భయంకరంగా జీరో లెవెల్కి వెళ్ళిపోద్ది అయ్యయ్యో అలర్ట్గా ఉండి ఎప్పటికప్పుడు లాస్ బుక్ చేసుకుని బయటకు వచ్చేస్తుంటే బాగుండేది ఇదేంటి ఇంత తగ్గిపోయింది భయంకరంగా డబ్బులన్నీ పోయినాయి పోతనే అనిపిస్తుంది ఇట్లా హ్యూమన్ ఎమోషన్స్ ఏం చేస్తాయంటే మనల్ని తప్పుదారి పట్టిస్తాయి మరి చూడకుండా ఉండేది ఎలా ఫెసిలిటీ ఉంది ఎదురుగా కనబడుతుంటే ఏదో లడ్డూలు ఎదురుగా పెట్టి ఫ్రీ అండి మీ ఇష్టం అంటే అబ్బాయి నేను తినలేండి అని ఎవరంటారండి అనం కదా అన్లెస్ వీఆర్ ప్రివెంటెడ్ బై డాక్టర్ డాక్టర్ ప్రివెంట్ చేసినా తినేస్తుంటారు తినేస్తారు నేను చూశాను డయాబెటిక్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఆపుకోలేరు టెంప్టేషన్ ఆపుకోలేరు ఎందుకంటే హ్యూమన్ నేచరు చాలామంది కంట్రోల్ చేసుకోలేక తినేస్తారు ఏదైతే అదైందిలే ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను కదా అని నేను చాలామందిని చూశాను అలా సో అది విషయం ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ టెక్నికల్స్ వల్ల కొంత చాలా వరకు తెలుస్తాయి కొంత అవగాహన వస్తుంది అండర్స్టాండింగ్ వస్తుంది ఈ స్టేజ్లో కొంచెం పీక్ వచ్చినట్టుంది ఇప్పుడు కొంచెం బయటకు వస్తాను లేదా పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేసుకుంటాను ఇప్పుడు కొద్దిగా బాటమ్ అవుట్ అయినట్టుంది దగ్గర దగ్గర నియర్గా ఎగ్జాక్ట్ పాయింట్ కాకపోయినా కొద్దిగా బాటమ్ అవుట్ అయ్యి ఇప్పుడు రికవర్ అవుతున్నది సో లెట్ మీ ట్రై లెట్ మీ బై నౌ అంటే ఇంట్యూజివ్ ట్రేడింగ్ బయింగ్ సెల్లింగ్లకి బదులు టెక్నికల్స్ మీద బేస్ చేసుకుని దాని బేసిస్ మీద కొంచెం చూసుకుని ఇప్పుడు ఇది ఈ పొజిషన్లో ఉందా వెయిట్ చేస్తాను లేదు ఈ స్టేజ్లో నేను అమ్మేస్తాను అది కొంత వస్తుంది అవగాహన వస్తుంది ఆ అవగాహనకి టెక్నికల్స్ అవసరం ఓకే అలా కాకుండా వెరీ లాంగ్ టర్మ్ ఆలోచించారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ ఫండ్స్ అనుకోండి ఎవరికి ఈ టెక్నికల్స్ ఎవరెవరికి అవసరం కాదో చూడండి ఎవరికి అక్కర్లేదో చెప్తాను నేను ఈ టెక్నికల్ అనాలిసిస్ నాలెడ్జ్ ఎవరికి అక్కర్లేదు నో నీడ్ ఎందుకంటే అనవసరంగా జాయిన్ అవ్వద్దు మీరు చూసుకోండి చెక్ చేసుకోండి ఒకటి వెరీ లాంగ్ టర్మ్ వెరీ లాంగ్ టర్మ్ అంటే ఇండెక్స్ ఫండ్సే అలా కాకుండా స్టాక్స్లో వెరీ లాంగ్ టర్మ్ అని చెప్తారు కానీ ఉండలేవు ఈ హ్యూమన్ ఎమోషన్స్ వెరీ లాంగ్ టర్మ్ వీలు పడదు ఇండెక్స్ ఫండ్స్ అయితే గ్యారంటీ ఉండొచ్చు ఏం కాదు వీళ్ళకి అక్కర్లేదు తర్వాత ఇన్వెస్ట్మెంట్ బిలో 1 లక్ష లక్ష లేదా లక్షలోపు ఇన్వెస్ట్మెంట్ ఉన్నవాళ్ళు లేదా లక్షలోపు ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగిన వాళ్ళు అనవసరం ఎందుకు నేర్చుకోవటం 1 లక్ష రూపాయలు కూడా ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా లేనప్పుడు 5,000 రూపాయలు 4,000 రూపాయలు అట్లా పెట్టడం చాలా నాట్ అడ్వైజబుల్ చిన్న ఇన్వెస్ట్మెంట్కి అక్కర్లేదు ఏం కాదు అసలు ఇంత చిన్న ఇన్వెస్ట్మెంట్ ఉన్నప్పుడు షేర్లు ట్రై చేసే కంటే మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోవటం బెటరు అట్లా ఎట్లా అండి కాలక్షేపం టైంపాస్ అది ఇది నేర్చుకునేది ఎలా అంటే నేర్చుకోండి నేర్చుకుని చేయండి ఏదో ఒకటి కొనేయకండి ఎవరో మెసేజ్ పెట్టాడు ఫ్రీ టైల్ ఉంది కదా ఫ్యూచర్ రిటైల్ ఫ్యూ రిటైల్లో 400 షేర్లు కొన్నానండి మొన్నే ఈ మధ్యన రీసెంట్గా మార్కెట్లోకి ఎంటర్ అయ్యాను 400 షేర్లు కొన్నాను ఇప్పుడు ఏం చేయమంటారని అడుగుతున్నాడు అసలే కొత్త ఎట్లే వెళ్ళి స్పెక్యులేటివ్ షేర్లోకి వెళ్ళిపోయాడు ఇంకా ఇన్ని షేర్లు ఉండగా ఆ షేర్కే వెళ్ళాలా అంటే క్విక్ మనీ ఏదో వస్తుందని ఎవరైనా చెప్పుంటారు అట్లా అనమాట అట్లా కదా నేర్చుకోండి సో 1 లక్ష రూపాయల లోపు ఇన్వెస్ట్మెంట్ ఉన్న వాళ్ళకి అక్కర్లేదు ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి వెరీ లాంగ్ టర్మ్ లేదా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కూడా టెక్నికల్ అనాలిసిస్తో పని లేదు ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అంతగానే అక్కర్లేదు వెరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అండ్ ఫర్గెట్ అండ్ నేను ఎప్పుడు చూసుకోనండి అసలు ఏవో కొంచెం సెలెక్ట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని సెలెక్ట్ చేసుకుని నాకు కొని పడేస్తాను ఎప్పుడైనా అవసరం అయితే కొంచెం మోడిఫికేషన్స్ యావరేజింగ్ అవి చేస్తాను కానీ నేను అసలు పట్టించుకోనండి రోజు చూడండి అసలు అని అట్లాంటి వాళ్ళకి అక్కర్లేదు మరి కొంచెం యాక్టివ్గా ఉండి నా షేర్లు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అని మానిటర్ చేసేవాళ్ళు ఉన్నారనుకోండి చాలామంది అయితే
एडिक्टेड टू यूट्यूब चैनल्स मैं यूट्यूब चैनल्स चूसे वाली मरी इमोशंस अरेज अवतू उंटाई कदा रोज की कोत्तगा ओक्कोक्करु ओक्को विधंगा चेप्तूने उंटारु कदा अंटे मनं यैक्टिवगा उन्नां यैक्टिवगा उन्नप्पुडु ह्यूमन इमोशंस अटाच अवुतायि अक्कड मिस्टेक्स चेसे अवकाशालु एक्कुव उन्नायि अंदुकनि वाळ्ळु तुक्का मारना अंटारु अंटे ऊरिके एदो राये ओक राय इसिनट्टु ఇసరి రాయిసినట్టు ట్రేడ్ చేసే కంటే బయింగ్ సెల్లింగ్ చేసే కంటే ఆ పొజిషన్ టెక్నికల్ పొజిషన్ ఇప్పుడు ఉన్న పొజిషన్కి ఈ పర్టిక్యులర్ స్టాక్ పొజిషన్ ఎలా ఉంది టెక్నికల్గా ఇప్పుడు ఎంటర్ అవునా వద్దా అది చూసుకుని చేస్తే మంచిది కదా ఇట్ విల్ సేవ్ ఏ లాట్ ఆఫ్ మనీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ యువర్ లైఫ్ టైం మీరు లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉండాలి స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మై లైఫ్ ఇందులో డబ్బులు వస్తాయి డబ్బులు గడించవచ్చు అని అనుకున్నవారు వాళ్ళకి ఇది మీ మీ తోడు మీ కూడా ఉంటుంది లైఫ్ అంతా ఈ స్కిల్ ఈ నాలెడ్జ్ ఇప్పుడు టెక్నికల్స్ చూసి వాటిని బేస్ చేసుకుని మనం బయింగ్ సెల్లింగ్ చేయడానికిను ఇది చాలా తగ్గింది కాబట్టి ఇప్పుడు కొంటాను ఇది చాలా పెరిగింది కాబట్టి అమ్మేస్తాను అని ఇంట్యూసివ్గా ట్రేడ్ ఇంట్యూసివ్గా ట్రేడ్ చేయడానికి బయింగ్ సెల్లింగ్ చేయడానికి చాలా తేడా ఉంది నేర్చుకోవాలి తెలుసుకోవాలి ఇట్స్ ఎ వన్ టైం ఎఫర్ట్ One time investment and all time gain. Gain ante entante gain of knowledge. Endukante knowledge is money. Knowledge is gain. Meeku sahacharullaga, sahodarullaga, snehitullaga ellakalam meeto paatu untundi meeru meeru nerchukune vidya manam e vidya aithe nerchukuntamo cheptaru kada vidya nigoodha gupta magu vittamu విద్య నిగూఢ నిగూఢమైన గుప్తమైన రహస్యమైనటువంటి విత్తం డబ్బు ధనం విద్య నిగూఢ గుప్తమగు విత్తం అని ఊరికే చెప్పలేదు మనం నేర్చుకునేది ప్రతిదీ కూడా ఇదే మన నుంచి ఎవరు తీసుకోలేరు దొంగలు దోచుకోలేరు ఎవరో ఏమి చేసుకోలేరు మనతో పాటే అది ఉంటుంది మనతో పాటే పోతుంది సో ఇట్స్ ఎ స్కిల్ ఇట్స్ ఎ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఏదో మిమ్మల్ని కన్విన్స్ చేసి ఏదో చేర్పించడం కోసం నేనేమీ కష్టపడి చెప్పటం లేదు ఆ సంగతి మీకు తెలుసు అంత అట్లా చేయను ఏంటంటే నేను ఇప్పటి వరకు ఏవేవో కోర్సులు పెట్టి ఏవేవో చెప్పాను ఏవేవో నేర్పించాను మరి అవి మీకు ఎంతవరకు ఉపయోగపడ్డాయో మీరు ఎంత ఉపయోగించుకున్నారో ఏమిటో నాకు తెలియదు బట్ ఐ హ్యావ్ జాబ్ సాటిస్ఫాక్షన్ దట్ ఐ హ్యావ్ షేర్డ్ మై నాలెడ్జ్ నా నాలెడ్జ్ని షేర్ చేసుకున్నాను అనే ఆనందం తృప్తి ఉంది నాకు అయితే ఇది మిగిలిపోయింది ఇది కూడా ఈ కాస్త కార్యక్రమం కూడా చేసేస్తే నా పని అయిపోతుంది రోజులు అన్నీ మనతో రావు కదా ఎల్లకాలం మనం కలిసి ఉండం కదా కదా సో ఈ కాస్త కూడా టెక్నికల్స్ గురించి కూడా చెప్పేస్తే ఎవరైతే అవసరం అనుకుంటారో ఎవరికైతే ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళు జాయిన్ అవుతారు కదా సో నా తరపు నుంచి ఏంటంటే భారం తగ్గినట్టే నేను ఓకే ఈ పని కూడా చేసేసాను అయిపోయింది ఓకే నౌ ఇట్ ఈజ్ ఓకే అని తృప్తిగా ఉంటాను అంతకని ఇంకేం లేదు ఓకే సో అందువల్ల ఏంటంటే టెక్నికల్ కోర్సు బట్ అట్ ది సేమ్ టైం మీరు చూసుకోండి మీకు సూట్ అవుతుందో లేదో మీకు పనికి వస్తుందో లేదో చూసుకుని మీకు పనికి వస్తుంది అనుకుంటే ఇది జాయిన్ అవ్వచ్చు ఇది జాయిన్ అవ్వటానికి ఏమిటి చెప్తాను ఇది ఫీజు మామూలుగా 5000 రూపీస్ను ఓవర్సీస్ అయితే 6000 రూపీస్ మామూలుగా అయితే ఏంటంటే ఇండియాలో ఉన్నవారికి ఓవర్సీస్ వారికి ఏంటంటే ఇక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళకి 5000 ఓవర్సీస్ వారికి 6000 కదా ఫస్ట్ టైము జాయిన్ అయ్యే వాళ్ళకి అయితే గ్రూప్స్ వారికి మీకు ఇంతకుముందు ఎగ్జిస్టింగ్ గ్రూప్స్ వారికి ఎగ్జిస్టింగ్ గ్రూప్స్ వారికి ఇది 4000 మాత్రమే
ఇది 5000 అవుతుంది ఈ 1000 మీకు డిస్కౌంట్ వస్తుంది యు కెన్ అవైల్ ఓకే సో ఇందులో మరి డెరివేటివ్స్ వారు డెరివేటివ్స్ ఒక గ్రూప్ ఉంది కదా డెరివేటివ్స్ డెరివేటివ్స్ లెవెల్ 2 వారు ఎవరైతే ఉన్నారు వీళ్ళకి స్పెషల్ ప్యాకేజ్ ఈ స్పెషల్ ప్యాకేజ్ నేను రేపు గాని ఎల్లుండి గాని వాళ్ళకి స్పెషల్ గా ఒక వీడియో పెడతాను ఆ వీడియోలో వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వాళ్ళకి పర్సనల్ గా వాళ్ళ గ్రూప్ లో నేను అందిస్తాను కాబట్టి డెరివేటివ్స్ ఎఫెండోస్ డెరివేటివ్స్ లెవెల్ 2 జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఇది ఇగ్నోర్ చేయండి ఇది పట్టించుకోకండి మీకు స్పెషల్ ప్యాకేజ్ ఉంటుంది అది ఆ ప్యాకేజ్ ఏంటో నేను విడిగా వివరంగా చెప్తాను మీకు ఓకే అండి ఇంకొక విషయం ఏంటంటే ఇది జాయిన్ కావాలి అనుకునే వారు ఏం చేయాలి అంటే ఇప్పుడు ఓవర్సీస్ అనుకోండి వీరు ఈ నంబర్ కి చేయండి ఈ నంబర్ కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి ఏంటది 8448 7222 14 8448 7222 14 కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి ఏం పెడతారు ఐ గెయిన్ అని పెట్టండి మీరందరూ కూడా ఐ గెయిన్ బి పాజిటివ్ వాట్ లెట్ వాట్ మే కమ్ ఐ గెయిన్ అనే పెట్టండి మెసేజ్ చెప్తారు కదా స్పీక్ వాట్ యు వాంట్ ఇఫ్ యు వాంట్ టు గెయిన్ యు హావ్ టు స్పీక్ ఇట్ ఇఫ్ యు వాంట్ సక్సెస్ యు హావ్ యు వాంట్ యు హావ్ టు స్పీక్ సక్సెస్ మనకి ఇన్హిబిషన్స్ తోటి ప్రారంభిస్తే అది ఇన్హిబిషన్స్ వెనక్కి లాగేస్తాయి సహజం కానీ అయినా కొంతమంది దే విల్ నాట్ బి ఏబుల్ దే ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ అందుకని ఐ గెయిన్ అని పెట్టండి ఐ గెయిన్ అంటే ఓకే ఓవర్సీస్ వారు ఈ నంబర్కి పెట్టండి తర్వాత లోకల్ ఇండియాలో చూసేవాళ్ళు వీళ్ళకి ఏంటంటే 3 నెలల తర్వాత యాప్లోకి వస్తుంది ఇదంతా మీకు అది ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే 24-25 తారీఖుల్లో ఉన్న వీడియోలు ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఆ రోజులు పెట్టిన వీడియోలు మీరు చూడకపోతే ఒకసారి చూడండి ఏంటంటే నైన్ ఫైవ్ 4066-5535 9540-5635 ఈ నంబర్కి వాట్సాప్కు పెట్టండి ఏమని ఐ గెయిన్ అని వాట్సాప్ మెసేజ్ పెట్టండి ఓవర్సీస్ వారైతే ఈ నంబర్కి ఐ గెయిన్ అని వాట్సాప్ మెసేజ్ పెట్టండి పెడితే యూ విల్ రెస్పాండ్ అఫ్ కోర్స్ మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గ్రూప్ మెంబర్స్ కాబట్టి మీకు ప్రత్యేకించి చెప్పవలసిందేముంది యు నో మీరు ఈ విషయం ఇందులో నిష్ణాతులు కదా సో ఇఫ్ ఇంట్రెస్టెడ్ దీనికి మెసేజ్ పెట్టండి లెట్స్ మూవ్ అహెడ్ లెట్ అస్ యాడ్ వన్ మోర్ ఫెదర్ టు ది క్యాప్ వన్ మోర్ వీఆర్ గోయింగ్ టు యాడ్ వన్ మోర్ ఫెదర్ టు ది క్యాప్ అండ్ ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ సీయింగ్ యూ వన్స్ అగైన్ ఓకే స్టాక్ మార్కెట్ అంతా కూడా లెర్నింగ్ మీదేనండి లెర్నింగ్ మీద బేస్ అయి ఉంటుంది ఆ లెర్నింగ్ స్వయంగా చేస్తూ చూస్తూ నేర్చుకోవటం అంటే లెర్నింగ్ ఫ్రమ్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ రెండోది ఏంటంటే లెర్నింగ్ త్రూ లెసన్స్ ద్వారా అంటే లెర్నింగ్ ఫ్రమ్ అదర్స్ ఎక్స్పీరియన్సెస్ కొంచెం క్విక్గా వచ్చేస్తుంది కదా లెర్నింగ్ త్రూ అదర్స్ అంటే లెర్నింగ్ ఫ్రమ్ లెసన్స్ సో లెసన్స్ ద్వారా నేర్చుకుని ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేయటం ఇది కొంచెం క్విక్ ప్రాసెస్ తొందరగా అయిపోతుంది పని లేకపోతే చేతులు కాళ్ళు మోకాళ్ళు నెప్పులు పెట్టిస్తాయి
ఏది మనమే మన అనుభవం తోట నేర్చుకుందామో అనుకుంటే కొంచెం లేట్ అవుతుంది తర్వాత రిస్క్ కూడా ఎక్కువ అవుతుంది అది చూడండి మీరు మీకు ఆమోదయోగ్యం అయితే మీకు నచ్చితే మీకు ఓకే అనిపిస్తే యు ఆర్ మోస్ట్ వెల్కమ్ ఇది ఈ కోర్సు బేసిక్స్ దీని వివరాలు ఇంకా మరిన్ని కావాలనుకుంటే ఈ వీడియోలు చూడండి అందులో నేను సిలబస్ అది వాటి గురించి డిస్కస్ చేశాను ఈ ప్రోగ్రాము మీకోసం ప్రత్యేకం ఈ ఫీజు స్ట్రక్చరు మీకోసం ప్రత్యేకం ఓకే ఒకవేళ మీలో ఎవరైనా ఫ్రెషర్స్కి సంబంధించినటువంటి మొబైల్ నంబర్ ఇచ్చుంటే ఫ్రెషర్స్కి ఏంటండి ఫ్రెషర్స్కి మొబైల్ నంబర్ వేరే ఇచ్చాం ఫ్రెషర్స్ జాయిన్ అవ్వాలనుకుంటే ఇదే ఈ ఫీజే పే చేయాలి వాళ్ళ మొబైల్ నంబర్ ఏంటంటే 99 వాళ్ళు దీనికి పెట్టాలి 9910281410 అఫ్ కోర్స్ అది ఉందనుకోండి ఈ వీడియోలో నంబర్ ఉందనుకోండి బట్ ఎనీవే ఫ్రెషర్స్కి అయితే ఇది గ్రూప్ వారికి ఇది లోకల్ నాన్ లోకల్ ఓవర్సీస్ అయితే ఇది ఓకే వీరైతే ఫ్రెషర్స్ అయితే ఏమని పెడతారు ఐఎల్టీ అని పెడతారు ఐ 11 టెక్నికల్స్ అని పెడతారు ఫ్రెషర్స్ అయితే ఐ 11 టెక్నికల్స్ అని పెడతారు మీరు ఎగ్జిస్టింగ్ గ్రూప్స్ వారైతే ఐ గెయిన్ అని పెట్టండి నేను ఐడెంటిఫై చేస్తాను మీరు ఐఎల్టీ అని పెట్టారనుకోండి అంటే మీరు ఫ్రెషర్ అని అర్థం అఫ్కోర్స్ మొబైల్ నెంబర్ సెపరేట్ అనుకోండి స్టిల్ మీరు ఐ గెయిన్ అని పెట్టారనుకోండి ఓ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫ్యామిలీ మెంబర్స్ సో మనం కలిసి చాలా రోజులుగా మనం కలిసి ప్రయాణం చేస్తూనే ఉన్నాం లెట్ అస్ హోప్ దట్ వీ విల్ కంటిన్యూ టు ట్రావెల్ అండ్ లెట్ ద ఆల్మైటీ బ్లెస్సెస్ విత్ గెయిన్స్ మీ అందరికీ స్టాక్ మార్కెట్లో స్థిరమైనటువంటి నాలెడ్జ్ రావాలని తర్వాత స్టాక్ మార్కెట్ వల్ల మీరు లబ్ధి పొందాలని మీరు గెయిన్ చేయాలని డబ్బులు సంపాదించుకోవాలని ఆశ దానికి పునాదులు వేయాలనేది నా తాపత్రయం తో అందులో భాగంగా మీ అందరి సహకారం మీ అందరూ చాలా సపోర్ట్ చేశారు చేస్తున్నారు ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు భగవంతుడికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సో వీఆర్ గోయింగ్ టు మీట్ వన్స్ అగైన్ ఇది 3 మంత్స్ కోర్సు ఆ డీటెయిల్స్ అన్నీ అక్కడ ఉన్నాయండి వీక్లీ 2 వీడియోస్ వస్తాయి తర్వాత 2 స్పెషల్గా లైవ్ వీడియోస్ కూడా ఉంటాయి ట్రేడింగ్ టిప్స్ అవి వాటి గురించి చెప్తా అది దట్ ఈస్ గివెన్ యాజ్ బోనస్ అన్నీ చూసుకోండి నాలెడ్జ్ ఈజ్ పవర్ అంతకన్నా నేను చెప్పేది ఏం లేదు ఆల్ ద బెస్ట్ గుడ్ నైట్ థ్యాంక్ యూ